ఎంక్వైరీకి రావాలని నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇస్తే ఆ విద్యుత్ కమిషనే రద్దు చేయాలంటున్నారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. హైకోర్టులో ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మరి కేసీఆర్ కు సుప్రీంకోర్టులో ఆయన ఊరట దక్కుతుందా? తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లతో పాటు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలొచ్చాయి. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ కోసం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా పలువురిని ప్రశ్నించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ కు కూడా నోటీసులిచ్చింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే విచారణకు వెళ్లని కేసీఆర్ విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. జస్టిస్ నరసింహారెడ్డి విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ గతంలోనే కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం డిస్పోజ్ చేసింది. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేసీఆర్ స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ బేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది. దీంతో సుప్రీంకోర్టులో వాదనలు ఎలా జరుగుతాయా అనే అంశం ఆసక్తి రేపుతోంది. పిటిషన్పై మొదటి రోజునే ధర్మాసనం వాదనలను వింటుందా, లేక వాయిదాల పర్వం కొనసాగిస్తుందా, లేదా కేసీఆర్ కు విచారణ నుంచి ఉపశమనం లభిస్తుందా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.